నకిరికెల్ గడ్డ ఎవరికి అడ్డ చిరుమర్తి వర్సెస్ వేముల అధికార పార్టీలో ఆధిపత్య పోరు రెండు వర్గాలుగా చీలిన కేడర్ చూసి చూడటట్టుగా అధిష్టానం వచ్చే ఎన్నికల్లో బరిని నిలిచిదేరు టికెట్ తెచ్చుకొని గెలిచివారు కొమార్టెడ్ బ్రదర్స్ హవా నడిచిన ఎన్నికలు సమీపిస్తుండగా నకిరికల్ రాజకీయం వేడుకుతుంది అధికార పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోంది ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే వేముల వీరిష మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి ఒకే పార్టీకి చెందిన వారైనా కానీ ఒక వేదిక పంచుకుంటున్న దాఖలాలు లేవు పార్టీ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది సమయం వచ్చినప్పుడల్లా నేతలు ఇద్దరు తమ అనుచర గ్రహణంతో బ్రశనం చేసుకోవడం అలవాటుగా మారిపోయింది ఇద్దరు టార్గెట్ వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడమే దీనికి అంతటికి కారణంగా కనిపిస్తుంది సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్ ఇస్తామని చెప్పడంతో ఎమ్మెల్యే వర్గీలో హుషారు పెరిగింది ముఖ్యమంత్రి సర్వేలో ఎమ్మెల్యే పని తీరు సంతృప్తిగా లేదని తమ నేతగా టికెట్ వస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే వర్గీలు ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు ఈ హైకమాండ్ మాత్రం చూసి చూడటం ఉంటుంది ఒకరి వద్దకు వెళ్తే మరొకరి వద్దకు రానివ్వడం లేదంటూ గులాబీ క్యాడర్ ఆవేదన చెందుతుంది తమ వెంట తిరగాలంటూ కార్యకర్తలపైన ఒత్తిడి వాపోతున్నారు కార్యకర్తల చేత ఫోన్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసి తమకే పట్టు ఉందని నిర్పించుకునే ప్రయత్నాలు నిమగ్నమయ్యారు బలప్రశ్నం చేసుకుంటూ ఏం లేదు బ్రదర్ సపోర్ట్ ఎవరికి ఇక్కడ నగరికి వెళ్ళే కొమార్రెడ్డి బ్రదర్స్ మంచి పట్టిన సంగతి తెలిసిందే సోదరులు ఇద్దరు వేర్వేరు పార్టీలో ఉండగా ప్రస్తుతం వారి హవా కొనసాగుతుందా లేదా అనే చర్చ జోరుగా కొనసాగుతుంది దీనికి తోడు కాంగ్రెస్ బీజేపీ నుంచి పెద్దగా చెప్పుకోగా నేతలు ఎవరు పోటీలు లేరు దీంతో చిరుమర్తి వీరేశం మధ్య పోటీ ప్రధానంగా ఉంటుందని బహిరంగ రహస్యమే దీంతో కొమరిరెడ్డి బ్రదర్ వీరిద్దరులో ఎవరికైనా సపోర్ట్ చేస్తారా లేదంటే తమ పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు రంగంలోకి దిస్తారా అనేది వేచి చూడక తప్పదు ఖచ్చితంగా వీళ్ళిద్దరిలోకి వెళ్ళా ఒకరు పార్టీ మారడం ఖాయం ఒకవేళ నిజంగా కూడా చిరుమర్తి లింగేయకు కనుక టీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఇక్కడ వేముల వీరేశం గెలుస్తాడు ఖచ్చితంగా వేముల వీరేశం కనుక వేరే పార్టీలకు పోతే ఖచ్చితంగా గెలుస్తాడు ఆడ అవకాశాలు మెండుగా ఉన్నాయి వేముల వీరేశం మాత్రమే గుర్తుపెట్టుకోండి వేముల వీరేశం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కూడా నిజంగా కూడా అద్భుతమైనటువంటి పనిచేసి ఒక లీడర్గా మంచి ఎస్టాబ్లిష్ కాగలిండు ప్రజలకు దగ్గరగా సంబంధాలు పెంచుకుంటూ ఎస్టాబ్లిష్ కావాలి కానీ అక్కడ కుమటిరెడ్డి రాజగోపాల్ వాళ్ళ కుమటిరెడ్డి ఫ్యామిలీ యొక్క ఆధిపత్యం వల్ల వాళ్ళకు సంబంధించినటువంటి అక్కడ పరిచయాల వల్ల చిరుమర్తి లింగయ్య అనే వ్యక్తిని తీసుకొచ్చి గెలిపించుకున్నారు అంతేగాని చిరుమర్తి లింగయ్యకు పెద్ద స్టఫ్న క్యాండటెట్ కానీ ఇక్కడ ఈయనకు మాత్రం కొంత స్టఫ్న క్యాండటెట్ వాస్తవంగా